హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈరోజు వీడియోలో బ్లౌజ్కి షేప్ బెల్ట్ అనేది ఇన్విజిబుల్గా, అంటే ఇక్కడ మనకి ఉల్టా వైపు మరియు సీదా వైపు రెండు వైపులా నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి షేప్ బెల్ట్ లైనింగ్ భాగానికి కట్ చేశాను. ఇక్కడ పెట్టిన మార్కింగ్ కంటే కొంచెం సేఫ్టీగా ఎక్కువగానే కట్ చేశాను. మీకు మళ్ళీ మెయిన్ క్లాత్ వేశాక కూడా మెజర్మెంట్ అనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఒకటి రైట్ భాగానికి, ఒకటి లెఫ్ట్ భాగానికి అనమాట. మీకు మెజర్మెంట్స్ మళ్ళీ మెయిన్ క్లాత్ వేశాక చూపిస్తాను, గమనించండి. ఇది మెయిన్ క్లాత్ అనమాట, ఇది డబల్ లేయర్. డబల్ లేయర్ మధ్యలో లైనింగ్ భాగాన్ని వేస్తున్నాను. లైనింగ్ కూడా రెండు వరుసలు ఉంది, మెయిన్ క్లాత్ కూడా డబల్ లేయర్ ఉంది, అంటే మొత్తం నాలుగు వరుసలు వస్తుందన్నమాట. ఓకేనా? ఇలా ఒకటి రైట్ భాగానికి, ఒకటి లెఫ్ట్ భాగానికి. ఇక్కడ చూడండి, ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు వేసే విధంగా నాకు గుర్తు కోసమైన చిన్న కటింగ్ పెట్టేసి మార్కింగ్ అనేది పెట్టాను. దీని యొక్క మధ్య భాగంలో ఈ విధంగా వేసుకొని దీనికి ఈ కింది భాగాన ఈ విధంగా కుట్టు వేయండి. చుట్టూ కాదు, ఓన్లీ కింది భాగం వరకు మాత్రమే, ఎందుకంటే ఇక్కడ మనం ఇన్విజిబుల్ వేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఓన్లీ కింద మాత్రమే వేయండి. ఇలా కింద వేసుకున్న తర్వాత అప్పుడు మనము మెజర్మెంట్ చూసుకొని దానికి తగ్గట్టుగా కటింగ్ అనేది చేసుకోవాలి. నేను ఆల్రెడీ మార్కింగ్ పెట్టాను, మీకు మళ్ళీ వీడియో కోసం చూపిస్తాను. ఇలా మనం ఒకటి రైట్ భాగము, ఒకటి లెఫ్ట్ భాగం కుట్టాం కదా. ఇప్పుడు ఇలా లోపల ఆల్రెడీ లైనింగ్ ఉంది కదా, దానికి అనుగుణంగా కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను, బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకోండి. తీసుకొని దీనిపైన ఫ్రంట్ పార్ట్ భాగాన్ని వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ భాగాన్ని వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కింద గ్యాప్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఖర్చు భాగంతో సహా చూసుకోండి. ఖర్చు భాగంతో సహా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 2 3/4 ఇంచులు అనేది ఉంది, అంటే దగ్గర దగ్గరగా 3 ఇంచులు అనేది ఉందన్నమాట ఇటువైపు, ఇటు మనకి సైడ్ భాగానికి. తర్వాత ఇక్కడ ఉక్స్ పట్టి కాజపట్టి వైపు కూడా 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇది మనకి షేప్ బెల్ట్ కర్వ్. మరి వెడల్పు అనేది ఎంత ఉండాలి అంటే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 9.5 ఇంచులు అనేది ఉంది. మనం సేఫ్టీగా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకోవాలి. కుట్టిన తర్వాత ఎక్కువ ఉన్నదాన్ని కట్ చేసుకోవచ్చు. మీరు ఫస్టే ఆడికాడికి కట్ చేసుకుంటే తక్కువైతే ఇబ్బంది అవుతుంది, సేఫ్టీగా కొంచెం ఎక్కువగానే ఉంచుకోవాలి. ఇక్కడ చూడండి, ఒకదానిపైన ఒకటి వేస్తున్నాను. కొంచెం మనకి మార్కింగ్ పెట్టేటప్పుడు జరగకుండా పిన్స్ అనే పెడుతున్నాను. మీరు ఎప్పుడు కానీ సేఫ్టీకి కొంచెం క్లాత్ అనేది ఎక్కువగానే ఉంచుకోవాలి, మరీ ఆడికాడికి కట్ చేస్తే కనుక ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు 3 ఇంచులు అనేది తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు పెద్దగా కావాలనుకున్నట్లయితే, అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి అంటే పెద్దగా కావాలనుకున్నట్లయితే 3.5 లేదా 4 ఇంచులు కూడా తీసుకోవచ్చు. నేనైతే 3 ఇంచులు తీసుకుంటున్నా. ఓకేనా? ఇలా 3 ఇంచులు తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ మధ్య భాగంలో 2.5 ఇంచులు, అంటే 1/2 ఇంచు డౌన్కి, అంటే మధ్యలో అంటే దాదాపుగా 4.5 ఇంచుల నుంచి అనమాట ఇక్కడికి వెడల్పు అనేది. ఇక్కడ 1 ఇంచు అది ఎక్స్ట్రా తీసుకుంటున్నా, 9.5 కదా, 10.5 ఇంచులు అనేది తీసుకుంటున్నా. ఇక్కడ చివరి భాగాన కూడా 3 ఇంచులు తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ చివరి భాగాన ఉన్న 3 ఇంచులు, మధ్యలో ఉన్న 2.5, చివరి భాగం ఉన్న 3 ఇంచులు, ఈ 3 మార్క్స్ కలిసే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ 2.5 అనేది మధ్యలో తీసుకోవాలన్నమాట, డౌన్ అనేది. ఓకేనా? ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది మనకి మొత్తం 4 లేయర్స్ ఉంది కదా, 2 లేయర్స్ అనేవి విడదీసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ ఒకటి రైట్కి ఒకటి లెఫ్ట్ కదా. ఇక్కడ చూడండి, మధ్యలో లైనింగ్ భాగం ఉంది, ఒక లైనింగ్ భాగము, ఒక మెయిన్ భాగము. ఇలా ఇలా చూసుకొని కుట్టువేయండి. మనకి కుట్టేటప్పుడు కొంచెం లైనింగ్ భాగము మెయిన్ భాగము విడిపోకుండా, లేదు మాకు ప్రాక్టీస్ ఉంది అనుకుంటే కనుక డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇలా వేసుకోవడం వల్ల కొంచెం మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సేమ్ ఇదే విధంగా ఇంకొక భాగాన్ని కూడా వేసుకోండి. ఇలా లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపిన కుట్ట అనేది వేసానమాట, మధ్యలో విడదీసి. ఓకేనా? సేమ్ ఇదే విధంగా ఇంకొక భాగాన్ని కూడా వేసుకోవాలి. కొంచెం ఈ చివరి భాగాన్ని ఇలా నీట్ ఫినిషింగ్ కోసం కట్ చేశాను. ఇప్పుడు ఇలా మనం వేసుకున్న తర్వాత, ఇప్పుడు ఒకటి రైట్ భాగము, ఒకటి లెఫ్ట్ భాగం కదా, ఇప్పుడు దీన్ని బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అటాచ్ చేయాలో చూద్దాం. సరే, చూసుకోండి, ఒకటి రైట్కి ఒకటి లెఫ్ట్కి అన్నమాట. ఓకేనా? రైట్కేమో పైకి వస్తే లెఫ్ట్కేమో కిందికి వస్తుంది షేప్ బెల్ట్, గమనించండి. ఇక్కడ ఇది డబల్ లేయర్ ఉంది కదా, ఒక లేయర్ తీసుకోండి. ఇక్కడ షేప్ బెల్ట్ కర్వ్ ఉంది కదా, కొంచెం ఏర్పడడానికి ఇలా చిన్న కటింగ్ అనేది పెడుతున్నాను, ఇక్కడ నుంచి రావాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం 2 వరుసల్ని కలిపి విడివిడిగా కుట్టు వేసుకున్నాం కదా. ఇలా ఒక లేయర్ని తీసుకొని సీదాకి సీదా వైపు ఇలా షేప్ బెల్ట్ కర్వ్ నుంచి కుట్టుకోవాలి.
ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, మొత్తం 4 వరుసలు ఉంది, లైనింగ్ 2 వరుసలు, మెయిన్ క్లాత్ 2 వరుసలు, దానిలో విడదీశాను అన్నమాట. విడదీసి పైన ఉన్న 2 వరుసల్ని ఇలా సీదాకి సీదా వైపు వేసుకొని కుట్టు వేస్తున్నాను. ఆ మెయిన్ డాట్ అనేది లోపలి వైపుకి ఫోల్డింగ్ చేయాలి, అంటే మెయిన్ డాట్ పైన కుట్టు అనేది రావద్దు, ఫోల్డింగ్ చేసి పైకి అనుకోవాలన్నమాట. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని ఉల్టా వైపు తీసుకోవాలి. చూడండి, ఇది సీదా వైపు కదా, ఇది ఉల్టా వైపు తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ మనం ఒక కచ్చుల వల్ల కుట్టు వేసాం కదా, అక్కడి మందం ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇటు ఉల్టా మనకి కచ్చు భాగం ఉంది కదా, ఈ కచ్చు భాగాన్ని లోపల వైపు అనుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టయితే వేసేయండి. చూడండి, ఈ కచ్చు భాగం లోపలికి అనుకోవాలి. ఇలా చివరి భాగాన్ని ఇలా చిన్నగా పట్టి అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని కరెక్ట్గా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల మనకి ఉల్టా వైపు సీదా వైపు రెండు వైపులా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. మనకి ఇన్విజిబుల్ అనేది దాదాపుగా 3-4 రకాలుగా వేయచ్చు. కాకపోతే అన్నిటికంటే ఈజీ పద్ధతి ఏంటంటే ఇదే అన్నమాట. మనకి ఎక్కువ తక్కువ అయినా కూడా కరెక్ట్గా సరిచూసుకొని కూడా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు ఇందులో. ఓకేనా, ఇలా చూసుకొని కుట్టు వేసుకోండి. ఇక్కడ మనం సేఫ్టీకి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు మనం కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఉల్టా వైపు సీదా వైపు చూసారా, మనకి ఇక్కడ రెండు వైపులా నీట్ ఫినిషింగ్ ఉంది. మనకి దారి పోగులు కూడా కొంచెం మనకి కనబడకుండా నీట్గా ఉంటాయన్నమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోండి. మనం సేఫ్టీకి ఎక్కువ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా రైట్కి వేసుకున్నాం. సేమ్ ఇదే విధంగా మనం ఏంటంటే లెఫ్ట్కి కూడా వేసుకోవాలన్నమాట. చూడండి, ఇది రైట్ కదా, ఇది లెఫ్ట్ అన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే షేప్ బెల్ట్ ఇటు ఉల్టా వైపు నుంచి వస్తుంది. చూడండి, ఇలా వేసుకుంటే ఇది కిందికి వెళ్ళిపోతుంది అన్నమాట. మామూలుగా అంటే రైట్కి ఒక సైడ్ వస్తే లెఫ్ట్కి ఇంకొక సైడ్ వస్తుంది. ఇలా షేప్ బెల్ట్ కర్వ్ నుంచి సేమ్ అదేవిధంగా 2 వరుసలు తీసుకొని ఇలా కుట్టు వేసుకోండి. డాట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పైకి అనుకోండి. డాట్ పైన రావద్దు, డాట్ని ఫోల్డ్ చేసుకొని పైకి అనుకోవాలన్నమాట. ఇలా వేసుకునేటప్పుడు ఇది మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ భాగం కాబట్టి మీరు ఇగ్గితే సాగుతుంది, కాబట్టి ఇగ్గొద్దు, ఏడికాడికి సెట్ చేసుకోండి. ఇగ్గిరనుకోండి సాగుతుంది, అప్పుడు రైట్ లెఫ్ట్ భాగాలు రెండు సమానంగా ఉండవు. ఓకేనా, మళ్ళీ దీన్ని విధంగా వేసేసుకొని ఈ సీదా భాగం అనేది చూడండి, ఇలా చూసుకొని ఇలా ఈ కచ్చు భాగం అందము లోపలికి పోనిచ్చుకొని నీట్ ఫినిషింగ్ కోసం కుట్టు అనేది వేసుకోండి. సరిచూసుకోండి, సరిచూసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు అన్నమాట. చాలామంది ఇన్విజిబుల్ అనగానే, అంటే ఇన్విజిబుల్ అంటే చాలామంది కొంచెం టైం టేకర్ అని చెప్పేసి అనుకుంటారు, టైం పడుతుందని అనుకుంటారు, కానీ ఏమీ కాదు. జస్ట్ మనకి ఏంటంటే షేప్ బెల్ట్ని విడదీసి 2 సార్లు వేసుకుంటున్నాం అంతే, అంతకుమించి ఏమీ లేదు. చాలా సింపుల్గా వేసుకోవచ్చు. చూడండి, దీనికి కూడా సేమ్ క్లాత్ అనేది మిగిలింది అన్నమాట. ఇలా ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా షేప్ బెల్ట్ వేసుకున్న తర్వాత రెండు సమానంగా వచ్చాయలేవో చూసుకోవాలి, ఎందుకంటే ఉక్సుపట్టి కాజపట్టి వేసుకోవాలి కదా. ఈ రెండు సమానంగా చూసుకొని ఉక్సుపట్టి కాజపట్టి వేసుకుంటే సరిపోతుంది. ఇలా చాలా ఈజీగా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది వేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.